ప్రపంచానికి శాంతి అందచేయడంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు ఎనలేనివి అని వేమురవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి త్రిమూర్తి శివజయంతి ఉత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పూజలతో జెండా ఆవిష్కరించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివజయంతిని 3 రోజులుగా జరుపుకోవడం ఆనవాయితీ అని ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేస్తున్న శాంతి బోధనలు ఎంతైనా అవసరమని జ్ఞానసూర్యుడైన శివపరమాత్మ వర్తమాన సమయంలో సృష్టిపై అవతరించి మానవుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారిలు పాల్గొన్నారు. కానీ పరమేశ్వర దర్శనాలకు మహాశివరాత్రి నేను చేరువనైనప్పుడు మరి వినడం జరిగింది, చూడడం జరిగింది. ఇవి ఇలాంటివి గ్రామాల్లో కూడా అవసరమే. మనకు మీరు చెప్పేటువంటి సూక్తులు అనుకుందాం, లేదంటే బ్రహ్మకుమారి సాధ్వర్యంలో మానసిక ప్రశాంతత కోసం ఆ పరమేశ్వరుడు యొక్క ఆలోచన విధానం. ఈరోజు ఇక్కడ మనం త్రిమూర్తి శివ జయంతి శివరాత్రి మహోత్సవాలు పేరిట జరుపుకునే కార్యక్రమాలు బహుశా మనకు 7, 8, 9 వేల